యాక్చువల్గా వాళ్ళు కేరళ టెంపుల్కి వెళ్ళారంట. అక్కడ మా ఏజ్డ్ 65 ఉంటుంది అన్నమాట అమ్మ. సో తను అక్కడ జారి కింద పడింది అన్నమాట. సో అక్కడ నుంచి కేరళ నుంచి వాళ్ళు అయితే ట్రైన్లో తీసుకొచ్చి. ఫ్రెండ్స్, ఇప్పుడే మనకు అది ఒక కాల్ వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్. మన సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మనము పేషెంట్ని వచ్చేసి మనం ఏఐజీ హాస్పిటల్ తీసుకుపోవాలన్నమాట. యాక్చువల్గా ఏమైందంటే ఆ పేషెంట్కి స్పైన్ ప్రాబ్లము, వాళ్ళు ఇట్లా మన ట్రైన్లో వస్తున్నారు, మనమైతే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. మనకైతే వాళ్ళు ఇక్కడ స్కూప్ కావాలని చెప్పారు అన్నమాట. స్కూప్ మన పాత వెహికల్లో ఉంది కదా, అక్కడ ఆ వెహికల్లో నుంచి అయితే తీసినాను. తీసి ఇప్పుడైతే నేను మన ఈ కొత్త వెహికల్లో పెట్టుకోవాలి. వెహికల్లో బట్టలు ఏం లేవు, మన షార్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ టవల్స్ కానీ ఏం లేవు. ఎమర్జెన్సీ పర్పస్ అయితే నేను మన వెహికల్లో అయితే పెట్టుకుంటున్నాను. అది ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఒక వాళ్ళు వచ్చింది హాఫ్ అన్ అవర్ బ్యాక్. వాళ్ళు మన ట్రైన్లో వస్తున్నారు అన్నమాట. ఇప్పుడు నల్గొండ దాటేసి ఒక 50 కిలోమీటర్స్ వస్తున్నారు. మనము సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కర్మంఘట్లో ఉన్నాము. కర్మంఘట్ నుంచి అయితే బయలుదేరినాము. ఇప్పుడు మన టైం వచ్చేసి మనకు 11:13 అవుతుంది. 12 లోపు మనం అక్కడికి వెళ్ళిపోవాలా. మనకు అంటే ఎక్స్ట్రా పర్సన్ అడిగింది కదా, దానికోసం అయితే లేట్ అయింది మనకు. ఇంకా మనం ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను నరేష్ అయితే వెళ్తున్నాం ఇద్దరం కలిసి. వాళ్ళు ఎక్స్ట్రా పర్సన్ అయితే అడిగినారు ఫ్రెండ్స్. సో మనకు ఒక 4-5 మెంబర్స్ అయితే కాల్ చేసినాడు మనకు తెలిసిన వాళ్ళకైతే. సో నాకు సడన్గా గుర్తుకొచ్చింది నరేష్ ఉన్నాడనేసి. నరేష్ ఫోన్ చేస్తే తనైతే వస్తా అని చెప్పిన అనమాట, నా ఫ్రెండే తను. ఎల్బీఆర్ ఫ్లైఓవర్ కింద అయితే ఉన్నాము, అండర్ గ్రౌండ్ ఉన్నాము. సో ఇప్పుడు ఏంటంటే మనము రూట్ వచ్చేసి మయా ఎల్బీ నగర్, నాగోల్, ఉప్పల్, తార్నాక, పచ్చిగూడ, తార్నాక, సికింద్రాబాద్. మన వెహికల్లో అయితే వాటర్ అయితే లేవు. మనం వాటర్ అయితే పోసుకుందాం అనుకున్నాము, కానీ అంత టైం అయితే లేకున్నది. ఇంకా హడావిడిగా హడావిడిగా నేను ఇంకా ఎంతవరకు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తెలియదు. ఇంతవరకు మనకు 3:00 4:00 అయితే తెలియదు, కానీ వెళ్ళాలా. అక్కడికి వెళ్ళి మనం అయితే వెయిట్ చేయాలన్నమాట. ట్రైన్ కదా, ఏ టైంకి వస్తారు ఎగ్జాక్ట్ అనేది మనకి వాళ్ళు 12:15 అయితే చెప్పారు మన టైం అయితే. ఏ ప్లాట్ఫామ్ అనేది ఇంకా మనకు చెప్పలేదు వాళ్ళు. అక్కడికి వాళ్ళ దగ్గరలోకి వచ్చినాక, చెంగిచెర్ల వచ్చినాక అక్కడ స్టాప్ ఉంటుందంట. అప్పుడు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ప్లాట్ఫామ్ నెంబర్ అయితే వాళ్ళు ఇస్తామని చెప్పినారు. అయితే ఏం చేయాలంటే మన మన వెహికల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత పార్క్ చేసుకున్న తర్వాత మన హైడ్రాలిక్ సెన్సర్ ఉంది కదా, అది తీసుకోవాలి. దాంతోపాటు స్కూప్ కూడా ఉంది కదా, ఆ స్కూప్ కూడా తీసుకొని మనం అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ దగ్గరికి వెళ్ళి వెతికి తీసుకోవాలన్నమాట. చాలా తీసుకుంటుంది అన్నమాట వెళ్ళేటప్పుడు. మన లక్ ఏంటంటే ఇదే లాస్ట్ సెషన్ అన్నమాట, టైం ఉంటుంది. కొన్నిసార్లు మేము ఇంతమందికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు ఎక్కువ టైం ఉండకపోయేది అన్నమాట. 5 మినిట్స్ అట్లా ఉంటుండే అన్నమాట అక్కడ. 5 మినిట్స్ అట్లా ట్రైన్ ఆగుతుంది, కానీ ఏ ప్లాట్ఫామ్ దగ్గర ఆగుతుందో తెలియదు. ఎగ్జాక్ట్ ఎవరు చెప్పరు, వాళ్ళకి వచ్చే పేషెంట్ వాళ్ళ అటెండర్స్ కంటే ఏం తెలియదు. 2000 రూపాయలు అయితే అడ్వాన్స్ వేసినాడు. అడ్వాన్స్ వేసేసి తనైతే బాబు మీరు వచ్చేసేయండి ఇమీడియట్గా అని చెప్పి చెప్పినాడు అన్నమాట. తను ఏంటంటే బాబు మీతో పాటు ఇంకా ఎక్స్ట్రా పర్సన్ ఇద్దరు ముగ్గురు కావాలని చెప్పినాడు. ఒకటే అడిగినా, సార్ పేషెంట్ వెయిట్ ఎంత ఉందని అడిగిన, 50 కేజీస్ ఉంటుంది బాబు అని చెప్పినాడు. సార్ ఇప్పుడు 50 కేజీస్ ఉంది కదా, మీరు ఒకరు ఉన్నారు నేను ఒకరు ఉన్నాను, ఇంకో పర్సన్ తీసుకొస్తే సరిపోతారు సార్. కాకపోతే అక్కడ సార్ పక్కన ఉండవాలని మనం ఏమన్నా రిక్వెస్ట్ చేసి మనం తీసుకున్నాం సార్ సరిపోతామని చెప్పినాను. వేళ స్కూప్తో షిఫ్ట్ చేయలేని టైంలో మనం ఏంటంటే బ్లాంకెట్ తీసుకుంటాం సార్. అక్కడ మళ్ళకపోతే ఒక వేళ ఆ బ్లాంకెట్తో మనం కొంచెం కంప్రెస్ చేసుకోవచ్చు, అప్పుడు మనం ఈజీగా పేషెంట్ అయితే తీసుకొని రావచ్చు. మీరేమి మళ్ళీ అవ్వద్దు సార్, నేను తీసుకెళ్తానని చెప్పి చెప్పానమాట. మనము సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మనం పేషెంట్ అయితే మనము గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. 10 డేస్ బ్యాక్ ఆ పేషెంట్కి అయితే స్పైన్ సర్జరీ అయిందన్నమాట, స్పైన్ సర్జరీ. సో మళ్ళీ ఏమైందో రివ్యూ కోసం అయితే తీసుకెళ్తున్నారు అనుకుంటా పేషెంట్ని. దాదాపు మనకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మనకు ఏఐజీ అంటే 25 కిలోమీటర్స్ వరకు అప్రాక్స్ వస్తుంది రావచ్చు. ఫ్రెండ్స్, ఒక మీకు ఒక సూచన చేయాలనుకుంటున్నా, ఏంటంటే మీరు ఇప్పుడున్న అంబులెన్స్ మీకు ఎదురైతే సైరన్ వేసుకుని వాళ్ళు ఇమీడియట్గా వెళ్తుంటే ఆ టైంలో మీరైతే తప్పకుండా వెహికల్కి అయితే దారి ఇవ్వాలి. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఒక సెకండ్ లేట్ అయినా కానీ పేషెంట్ ప్రాణం అయితే పోతుంది. దయచేసి మీరు నా తరఫు నుంచి రిక్వెస్ట్, మీరు ఎవరైనా సరే అంబులెన్స్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మీరైతే సైడ్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సికింద్రాబాద్ మన ముందు సర్కిల్ దగ్గర ఉన్నాము. ఇట్లా రైట్ తీసుకుంటే రైల్వే భవన్ వెళ్తాము, ఇట్లా రైట్ తీసుకుంటే. కానీ మనం స్ట్రైట్ వెళ్తాం అన్నమాట. ఇక్కడ సైడ్ చూసుకొని మన వెహికల్ అయితే పార్క్ చేసుకోవాలి. వాళ్ళ నుంచి మన కాల్ అయితే ఇంకా రాలేదు. కొంచెం కనిపిస్తుంది.
ఫ్రెండ్స్ ఇది కనిపిస్తుంది కదా నీకు ఇప్పుడు స్కూప్ ఇది. మనం ఏంటంటే మనము ఆ ట్రైన్లోకి వెళ్ళిన తర్వాత అయితే ఇది టూ పార్ట్స్ అయితే ఇట్లా డివైడ్ చేస్తాము, ఇట్లా ఓపెన్ చేస్తాము, ఇట్లా చేసి మనమైతే ఇట్లా రిమూవ్ చేస్తాము ఈజీగా. ఏంటంటే ఇట్లా రిమూవ్ చేసిన తర్వాత సపోజ్ ఇక్కడ పేషెంట్ ఉన్నానుకోండి, ఇట్లా ఆ పేషెంట్ కింద ఇలా పెట్టేస్తాము. పేషెంట్ ఇట్లా ఆ స్పెయిన్ ప్రాబ్లం కానీ ఇంకా పేషెంట్ లేవలేని పరిస్థితుల్లో సర్జరీ అయినా వాళ్ళు ఉంటుంది కదా, మనం ఏంటంటే ఇట్లా జస్ట్ ఇట్లా రిమూవ్ చేసి జస్ట్ ఇట్లా పెడతామన్నమాట. ఈ సైడ్ కొంచెం ఇట్లా లేపి ఇట్లా పెట్టేసి సేమ్ ఆ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా పెట్టి ఈజీగా ఇట్లా లాక్ అయితే చేసుకుంటాము. సో ఇట్లా లాక్ అయిపోతుంది అన్నమాట. సో ఈజీ మెథడ్ ఇది. చాలా ఎవరైనా సజెస్ట్ చేసే వాళ్ళు కూడా ఇదే చేయండి, ఎందుకంటే చాలా బెస్ట్, ఇది చాలా బాగుంటుంది, పేషెంట్కి ఎలాంటి ప్రాబ్లం కూడా రాదన్నమాట. ఈజీగా పేషెంట్ ఎట్లా ఆయాస పడకుండా సింపుల్గా ఇబ్బంది పడకుండా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సో ఇలా పెట్టేసుకొని లాక్ వేసుకోవాలి. లేదంటే నాది ఇది నార్మల్ స్కూప్, నార్మల్ స్ట్రక్చర్ అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఇది దీనికి లాక్ లేదనుకోండి, ఇట్ సైడ్ ఇది పేషెంట్ మొత్తం లేపి ఇతని కింద పెట్టాలి. అంటే అర్థం చేసుకోండి, ఇట్లా మొత్తం లేపి పేషెంట్ని దాని కింద పెట్టాలి. అప్పుడు పేషెంట్కి ఎంత కష్టమవుతుంది, ఎంత ఇబ్బంది అవుతుంది. సో అందుకనే మనమైతే ఇట్లా ఇబ్బంది అవ్వకుండానే మనమైతే ఇట్లాంటి స్ట్రక్చర్ తీసుకోవడం జరిగింది. అల్యూమినియం ఉంది, చాలా కాస్ట్ ఉంటుంది, 20,000 వరకు అయితే. ఫ్రెండ్స్ మనకైతే బాగా కొంచెం దాహం వేస్తుంది. మనమైతే కొంచెం లస్సీ కానీ లేదంటే బటర్ మిల్క్ కానీ ఏదైనా బాదం పాలు కానీ తాగుదాము. కష్టపడరండి. బాదం పాలు బాగా ఎండ కొడుతుంది అక్కడ. ఎండ మేము అక్కడ పార్కింగ్ చేసిన తర్వాత అక్కడ మనం వెహికల్ పార్క్ చేసినాం కదా, అక్కడ కనిపిస్తుంది ఇక్కడ. అక్కడైతే ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది, చెట్టు నీడ ఉంది అనేసి ఇక్కడైతే రావడం జరిగింది. అంటే మనమైతే ఇంకా ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ అయితే ఇచ్చినాము, తిందాము. ఇంకా ఐస్ క్రీమ్ కూడా తిందాము. చల్లగా ఉంటుంది కడుపులో. హలో సార్, ఎయిత్ ప్లాట్ఫామా? 1 ఎయిత్ ప్లాట్ఫామ్ సార్. ఒక్కసారి నాకు ఒకసారి అది ఒకసారి టెక్స్ట్ చేసి పెట్టి పంపారని నేను అక్కడికి వెళ్ళి అడుగుతాను. ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు సార్ ఇప్పుడు మీరు? వచ్చేసారా అప్పుడే? సరే సార్, మేము సరే సార్, ఓకే సార్, ఓకే. వాళ్ళు అయితే వచ్చినారంట, లేట్ అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోదాం మనకు అయితే. ఇప్పుడే ఇక్కడ అడగడం జరిగింది. ప్లాట్ఫామ్ నెంబర్ 8 H1 కోచ్ H1 11 అంతేనా? H1 కోచ్ అనమాట. లోపలికి వెళ్ళాలన్నమాట. చూడండి, చూపిస్తాను మీకు కూడా ఎవరికైనా అవసరం వస్తుంది. నా ఏమాట అంటే చూపిస్తాను, చూడొచ్చు. మొత్తం లోపలైతే కన్స్ట్రక్షన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ అటెండర్స్ వాళ్ళు అయితే వచ్చారంట, అక్కడికి వెయిట్ చేస్తున్నారంట మన కోసమే. మనకు వాళ్ళు డీలే చేయడం వల్ల అయితే లేట్ అయిపోయింది, మన మిస్టేక్ ఏం లేదు.
దుప్పటితో నలుగురు పట్టుకుని పేషెంట్ అయితే ఎక్కించుకున్నాము, ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఇంకా చాలా కష్టమైపోయింది పెంచడం, బయలుదేరడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంపేటప్పుడు కనిపించకుండా ఫ్రెండ్స్, ఇప్పుడే పేషెంట్ అక్కడ దింపాము మన గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో. యాక్చువల్గా వాళ్ళు కేరళ టెంపుల్కి వెళ్ళారంట. అక్కడ మా ఏజ్డ్ 65 ఉంటుందన్నమాట అమ్మ. సో తను అక్కడ జారి కింద పడింది అన్నమాట. సో అక్కడ నుంచి కేరళ నుంచి వాళ్ళు అయితే ట్రైన్లో తీసుకొచ్చారు.